నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు రాము. రాము గారు, ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడైతే ఇక కమ్యాలు జగన్కు ఆపోజిట్లో జగన్ చంద్రబాబు నాయుడు, అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటే కదా. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కెమెరా ఒకసారి ఇక్కడ ఈ సౌరాడిలో తిప్పితే చంద్రబాబు నాయుడు ఏం చేశారు అన్నది తెలిసిపోతుంది కదా హైదరాబాద్ వాళ్ళకైతే. అక్కడ కూడా మంచిగా అయితే డెవలప్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ప్రజలు ఏమంటున్నారు అంటే చంద్రబాబు కంటే జగన్ గారు ఇంకా బాగా చేస్తున్నారు, ఇంకా టైం ఇస్తే ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వస్తామంటారు? ఇంకా టైం ఇచ్చారు కదా, 9 సంవత్సరాలు పాదయాత్ర చేసిడు, ఒకసారి ఛాయిస్ ఇచ్చారు, అంతకన్నా మించి ఇంకేం చేశారు? బాగానే టైం ఇచ్చారు కదా. టైం ఇచ్చినప్పుడు ఏం చేశారు, లేడీస్కి వాళ్ళకి వీళ్ళకి చేశారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఏమీ అందుతలేదు అక్కడ అనుకున్నట్టు. మనం హైదరాబాద్లో చూసినాం కానీ ఆంధ్రాలో ఒక పల్లెటూళ్ళు అడిగితే తెలుస్తుంది అన్నట్టు. ఓన్లీ మీడియా పరంగా జగన్ బాగా చేస్తుండు, జగన్ బాగా చేస్తుండు అని అంటున్నారు. ఇప్పుడు మనం ఆర్టీఓ ఆఫీస్ కాడ ఉన్నాం, అంటే ఆర్టీఓ ఆఫీస్ అంటే రోడ్డు గురించి అనుకో. ఎగ్జాంపుల్, ఆంధ్రాలో నువ్వు నేషనల్ హైవే తప్ప సింగిల్ రోడ్ ఒక 40 కిలోమీటర్ వనికే 3 గంటలు పడుతుంది. దాన్ని బట్టి మనం అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకు అర్థమైపోతుంది. అది ఇప్పుడు మన దగ్గర చిన్న పల్లెటూరు తెలంగాణలో ఎక్కడ పోయినా సీసీ రోడ్ ఉంది, మెయిన్ రోడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, అక్కడ లేవు. అది అయితే చంద్రబాబు గారు వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నా. మీకు కూడా తెలుసు, మీది హైదరాబాదేనా? అది